నేను మీ కళ్యాణి మాట్లాడుతున్నాను. ఇంతవరకు నా ఛానల్ చూసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము చేసే వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. సో ఇవాళ మనం మా డిన్నర్ అండి, ఇవాళ మా డిన్నర్ అంటే మేము మా అక్కయ్య వాళ్ళు కలిసి తింటున్నామండి ఇవాళ డిన్నర్. సో నేను ఇవాళ మా అక్క చెప్పింది కూర నువ్వు చేసుకుంటరా, పుల్కాస్ పైన చేసుకున్నామని చెప్పింది. సో నేను ఇవాళ వెరైటీ కూర చేస్తున్నానండి. ఏంటిరా అంటే ఇదిగోండి రాజ్మా. రాజ్మాలో పెద్ద పెద్దగా ఉంటాయి కానీ ఇవి చిన్నవండి. ఇవైతేనే మా పిల్లలందరు తింటారు, పెద్దగా ఉంటే వాళ్ళు తీసి పక్కకు పెట్టేస్తున్నారు. సో ఇవైతే కొంచెం స్మాష్ అయిపోతాయి అని చెప్పి ఇవి తీసుకున్నానండి. ఇవి రత్నదీప్లో ఉన్నాయండి, చాలా బాగున్నాయి, చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. నేను మీకు చూపిద్దామనే నేను ఇట్లా గ్లాస్ బౌల్లో వేసి చూపిస్తున్నానండి. సో ఇవండి రాజ్మా, చిన్న రాజ్మా అంట ఇవి. ఈ కూర బాగుంటుంది. సో మనం ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ రాజ్మాని ఇదిగోండి. ఈ రాజ్మా ఎట్లా ఉంటుందంటే ఇట్లానే వాటర్ ఉంటుందండి, ఈ కలర్లోనే వస్తుంది మనకు కూర కూడా. సో ఈ వాటర్ని బయటకు పోయకూడదు, ఈ వాటర్తోనే మనం కూర చేసుకోవాలి. సో ఈ వాటర్ అంతా దీంట్లోనే ఉంటాయండి, దీని విటమిన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. సో నేను ఇది ఆలు వేసేసి ఉడకబెట్టానండి, ఇది ఆలు వేసి ఉడకబెట్టేసానండి. సో ఇది పక్కకు పెట్టండి. ఇంత దీనికి కావాల్సింది ఏంటిరా అంటే ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ అండి, టమాటో ప్యూరీ చేసి పెట్టేసుకున్నాను. ఇది వచ్చి మన ధనియా పౌడర్ అండి, ఇది గరం మసాలా, ఇది జీరా పౌడర్, ఇది వచ్చి మనం ఏంటిది ఆంచూర్ పౌడర్, ఇది ఆంచూర్ పౌడర్ అండి, ఉప్పు కారము. సో ఇట్లాంటి ఈ విధంగా మనం చేసుకుందాము. ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకోండి, ఇట్లా ఆయిల్ వేసేసుకోండి. దీంట్లో వేసుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవి ఏం అక్కర్లేదండి, డైరెక్ట్గా మనం వేసేసుకోవచ్చు. సో ఫస్ట్ మీకు కావాల్సిన రెండే రెండు ఇవి వేస్తున్నానండి, ఏమైనా ఉంటే స్పైసెస్ అది చూసి. దాంతో రెండు చెక్కలు, చెక్క మొగ్గ అది వేసానండి. ఇది కొంచెం ఇట్లా వేసుకుని ఉండగానే ఈ పేస్ట్ వేసేసుకోండి, ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోండి, ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోండి. అది వేగుతూ ఉండగానే కొంచెం వేగిన తర్వాత మనం టమాటో వేసుకుందామండి. దీనికి ఇట్లా చేస్తాం. ఈ కూర అండి చాలా ప్రోటీన్స్ ఉంటాయండి దీంట్లో. సో ఒక్క మనం పుల్కా చేసుకొని ఈ కూర నంచుకొని తిన్నామంటే ఫుల్ క్యాలరీస్ మంచిగా ఫుల్ బాగుంటాయండి. సో మీరు ఖచ్చితంగా ఈ కూర కూడా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా పెట్టచ్చు. సో ఈ కూర చూడడానికి ఈ కలర్లో ఉంటుంది కానీ మా అమ్మ ఇప్పుడే అమ్మా ఏంటమ్మా ఈ కలర్లో ఉంది అంటుంది. ఇవన్నీ వేస్తే మనకు ఈ కలర్స్ అన్నీ మారిపోతాయి. సో ఈ కూర మటన్ టేస్ట్ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. సో నేను ఇట్లా ఉడకబెట్టి పెట్టేశానండి, ఆలు ఇది వేసి ఉడకబెట్టేశాను. ఎక్కువ ఆలు వద్దు ఎందుకంటే ఇదే విటమిన్స్ చాలా హెవీగా పడుతుంది. ఒకే ఒక ఆలు సన్నగా తరిగి ఉడకబెట్టండి. ఇదిగోండి ఈ ఉల్లిపాయ చూసారా, మనం కొంచెం హైలో పెట్టేశానండి ఎందుకంటే సాయంకాలం లేట్ అయిపోయింది ఇవాళ. సో అది అండి విషయాలు. ఇది కొంచెం వేగుతూ ఉండండి. ఇవాళ ఫుల్ బజార్కి ఇవాళ ఎన్నిసార్లు బయటికి వెళ్ళానండి, ఎండలో ఫుల్గా తిరిగాను. సో ఫస్ట్ హెడేక్ వచ్చేసింది, కానీ ఇంకా మనకు ఆప్షన్ లేదు కదండి, పిల్లలు ఉన్నారు ఇంట్లో, హాలిడేస్, ప్లస్ వాళ్ళందరికీ ఏదో ఒకటి చేసి పెట్టాలి అని ఏదో రోజుకి ఒక వెరైటీ చేసి పెడుతున్నానండి. సో అదే అండి ఇవాళ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నానండి, కొబ్బరి ఆవకాయ పచ్చడి చేసి పెట్టాను, ఆవకాయ వీడియో చేశానండి, అప్లోడ్ చేశాను, చూడండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది, ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. రేపు ఒక మంచి ఆవకాయతో మళ్ళీ మీతో కలుస్తాను, సూపర్ ఉంటుంది. సో ఇదిగోండి ఉల్లిపాయ బాగా వేగుతుంది. సో దీంట్లో కూడా ఈ ప్యూరిట్ వేసేసుకోండి, టమాటో ప్యూరిట్ కూడా వేసేసుకోండి ఎందుకంటే అది కూడా వేగాలండి. సో ఇది రెండు కొంచెం వేగుతూ ఉంటుంది, మళ్ళీ ఒకసారి మన ఆయిల్ బయటకు వచ్చే వరకు వేగాలండి. సో ఇది కొంచెం వేగనండి. ఇదిగోండి టమాటో ప్యూరీ కూడా వేశాను. సో ఇది బాగా వేగుతుందండి, కొంచెం చిందుతోందండి, మూత పెట్టానండి. సో ఈ కూరకి మెయిన్ ఇవి రెండు ఉంటే మనకు నంచుకోవడానికి గ్రేవీ టైప్లో వస్తుందండి. సో మా పిల్లలు అయితే ఇవి తిన్నాక ఏడుస్తున్నారనే దీంట్లో ఉల్లిపాయ టమాటో వేశానండి, లేకపోతే అది కూడా అక్కర్లేదు.
మనం డైరెక్ట్ చేసుకోవచ్చు మసాలాస్ వేసేసుకొని కానీ మా పిల్లలు తినరండి సో అందుకోసమని చేశాను ఇవి ఇప్పుడు ఇవి చేసేసుకొని పైకి వెళ్ళిపోయి పుల్కా చేసుకోవాలండి సో ఇది మా డిన్నర్ అండి మా ప్లాన్ ఇది ఇవాల సో మీరు మాత్రం ప్లీజ్ నా కోసం ఒక్కసారి కొబ్బరికాయ తినండి చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఒక్క కాయకి ట్రై చేయండి మీకు అన్ని పచ్చళ్ళు కాకపోతే ఒకే ఒక్క కాయకి ట్రై చేయండి ఆవకాయ చాలా బాగుంటుంది రేపు మళ్ళీ మీకు పెసర ఆవకాయతో మళ్ళీ మీతో కనబడతానండి అంత బాగుంటుంది పచ్చడి సో నేను తిని మీ అందరికీ చెప్తున్నానని మీరు కూడా చేసుకుంటారని నా ఇదండి బై బై ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ ఇది బాగా పెట్టేశానండి సో అదే వేగిపోయింది సో దీంట్లో కావాల్సిన స్పైసెస్ అన్ని వేసేస్తున్నాను ఇది మన గరం మసాలా జీరా పౌడర్ తర్వాత ఏమో ధనియా పౌడర్ తర్వాత ఇంకేంటండి ఉప్పు ఉప్పు దానికి సరిపడే వేసుకోండి నేను రాజ్మా వేసేటప్పుడే కొంచెం ఉప్పు వేసే ఉడకబెట్టానండి సో కొంచెం చూసి వేసుకోండి ఉప్పు తర్వాత కారం కొంచెం కారం వదిలేండి పిల్లలు తింటారు కదా కారం వస్తుంది అంటారు పసుపు ఇది బాగా మంచిగా వేగనింది ఈ మసాలాస్ అన్ని బాగా వేగితే ఆయిల్ పైకి రావాలండి అంతవరకు వేగనింది మూత పెట్టేద్దాము కొంచెం ఆయిల్ తక్కువైంది సో కొంచెం ఆయిల్ వేసుకోండి అప్పుడు కొంచెం పైకి వస్తుంది ఆయిల్ ఇదిగోండి ఇట్లా వేసేసి ఈ ఆయిల్ పైకి వచ్చే వరకు ఇది వేగనండి ఇట్లా మూత పెట్టేసండి ఇంతే అండి ఏదైనా మనం మసాలా కూర ఏమన్నా చేసుకోవాలన్నా ఫస్ట్ మనం కొంచెం ధనియాల పౌడర్ చేసి స్టోరేజ్ చేసి పెట్టుకోండి తర్వాత జీలకర్ర కూడా కొంచెం స్టోరేజ్ చేసి పెట్టుకోండి తర్వాత గరం మసాలా యాజ్ యూజువల్ మనం బయట కొనుక్కుంటూనే ఉంటాము సో ఇవి మూడు ఉంటే మన కూర ఎక్సలెంట్గా ఉంటుందండి ఎవరికి రాదు చెయ్యలేను నాకు రాదు అనే మాటే రాదు ఇవి చేస్తే ఈ మూడు ఉంటే మాత్రం సూపర్ ఉంటుందండి కూర ఇదిగోండి చూసారా ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చిందో సో ఇట్లా అయితేనే మన కూర వేగినట్టుగా అండి సో ఇదంతా బాగా వేగిందండి సో దీన్ని ఇట్లా సిమ్లో పెట్టుకొని మనం ఉడకబెట్టిన ఈ వాటర్తో సహా వేసేసేయండి ఈ కూర వాటర్తో సహా వేసేసేయండి అంతే అండి కూర 2 మినిట్స్ మనం హైలో పెట్టేసుకొని 2 మినిట్స్ మనం హైలో పెట్టేసుకున్నామనుకోండి కూర అయిపోతుంది లాస్ట్లో దింపేటప్పుడు మాత్రం మీ దగ్గర కస్తూరి మెట్టి ఉంటే వేసుకోండి కొంచెం బటర్ ఉంటే వేయండి సో ఇది అయిపోతుందండి ఈ కూర ఇంతే అండి సూపర్ ఉంటుంది టేస్ట్ ఇవాళ మా పెద్ద అమ్మాయి వచ్చింది ఇవాళ కూర టేస్ట్ చేసి చెప్తుంది ఎట్లా ఉంటుందో ఏంటి అని సో ఇదే అండి కూర మా అయిపోతుంది 2 మినిట్స్లో అయిపోతుంది మీకు ఏమైనా కొంచెం వాటర్గా అనిపిస్తే అయిపోదు స్మాష్ కొంచెం చేసుకోండి ఇట్లా అంటే ఇదిగో ఇట్లా ఇది ఉంది కదండి మనం ఇది దీంట్లో కొంచెం ఇట్లా స్మాష్ చేసుకోండి సో స్మాష్ అయిపోతుంది చేస్తుంది కానీ వాటర్ మాత్రం బయటకు పోయకండి పోస్తే దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ గోవింద గోవింద అయిపోతాయి సో దీన్ని కొంచెం స్మాష్ చేయండి దగ్గరికి వచ్చేస్తుంది చూసారా ఇప్పటికే దగ్గరికి వచ్చేసింది ఒక 2 మినిట్స్ ఉంచామంటే మన మసాలాస్ అన్నీ దీంట్లో పడతాయి అయిపోతుంది నేను లోపల బటర్ అవి తెస్తానండి ఇదిగోండి కూర అయిపోయింది సూపర్ సూపర్గా అయిపోయిందండి సో ఈ కూర మా అమ్మాయి టేస్ట్ చేసి చెప్తుంది చూడండి ఒక్కటే ఒక ముక్క ఇస్తాను మా అమ్మాయికి ఇదిగోండి మా అమ్మాయి టేస్ట్ చేయడానికి వచ్చింది మా పెద్దమ్మాయి రాదంట వీడియో కండి మా చిన్నమ్మాయి బంగారం అండి వస్తుంది కూర ఎలా ఉందో చెప్పమ్మా నేను చల్లార్చానమ్మా నీకేం భయం లేదు రాజ్మా కూర బాగుంది బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అదేంటి అంత నిల్లగా ఉంది ఓ తిక్కగానే ఉంది ఇదండి మా ఇవాళ మా సింపుల్ డిన్నర్ సో రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి ఇంతవరకు నా ఛానల్ చూసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి సో బాయ్ అండి టేక్ కేర్ రేపు మర్చిపోయానండి రేపు ఫ్రైడే
రేప్ మా అమ్మవారిని నేను చామంతి పూలతో పూజ చేసుకుంటున్నానండి అంటే మల్లెపూలు అయిపోయినే గులాబీలు అయిపోయినే సన్నజాజిలు అయిపోయినే రేప్ రెక్క చామంతితో పూజ చేసుకుంటున్నానండి విత్ మల్లెపూలు కూడా పెట్టి చేసుకుంటున్నానండి సో రేప్ నా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి టేక్ కేర్ బై అండి సీ యూ